హలో అండి, నేను డాక్టర్ భానుపూర్ణిమ, ఫిజియోథెరపిస్ట్ని. ఈరోజు మనం బెల్స్ పాల్సీ గురించి తెలుసుకుందాము. అసలు బెల్స్ పాల్సీ అంటే ఏంటి? ఈ బెల్స్ పాల్సీ అనేది సాధారణంగా ఇప్పుడు చలికాలం కదండి, సాధారణంగా చలికాలంలోనే ఎక్కువ మంది ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. దీనికి ప్రధానమైన కారణము ఏమీ, సడన్గా మీరు పొద్దున ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే మీకు వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ కంప్లీట్గా పారాలిసిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మీకు ఒక సైడ్ ఫేస్లో కంప్లీట్గా స్పర్శ లేకపోవడము, ఒక సైడ్ నాలుక స్పర్శ లేకపోవడము, మీరు నీళ్లు మూతి వంకరపోవడము, కన్ను పూర్తిగా మూసుకోకపోవడము, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. సో సాధారణంగా బెల్స్ పాల్సీని మామూలుగా అంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చే పక్షవాతంతో పొరపడుతూ ఉంటారండి. అది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వస్తుంది. ఈ బెల్స్ పాల్సీ అనేది మాత్రం మన ఫేషియల్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ వల్ల సాధారణంగా వస్తుంది. దీనికి ప్రధానంగా చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుందండి. సో చలికాలం ఎస్పెషల్లీ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు మీ చెవుల్ని కవర్ చేసి పెట్టుకోవాలి. సో బెల్స్ పాల్సీ ఎప్పుడైతే మీరు గుర్తించారో ఫస్ట్ కంగారు పడకండి. ఫస్ట్ డాక్టర్ని అడిగి ఫస్ట్ మెడికల్ హెల్ప్ తీసుకున్న తర్వాత పారాలసిస్, వన్ సైడ్ పారాలసిస్ అయిన ఫేస్ని మళ్ళీ తిరిగి యథా ప్రకారం తీసుకురావడానికి ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని మేము చెప్పిన ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేస్తే ఈ సమస్య నుంచి చాలా తేలిగ్గా బయటపడవచ్చు.